ఐదు రోజుల్లోనే షేర్ టెక్నాలజీ నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఇల్లు నిర్మాణం చేసి మొదటి లబ్ధిదారుడికి అందించడం జరిగింది. షేర్ టెక్నాలజీ ద్వారా మంచి నాణ్యత ప్రమాణాలతోటి అన్ని వసతులతోటి ఆ యొక్క నిర్మాణం జరిగింది. జగనన్న యొక్క దూరదృష్టి ఇక మౌలిక వసతులు కాదు, మంచి పచ్చదనం కూడా ఇక్కడ ఉండేటట్టుగా ఈరోజు ఒక రావి చెట్టుకు ఒక వేప చెట్టు రెండు కూడా నాటి అక్కడ పచ్చదనం పెంచాలి. సుమారు 30,000 చెట్లు అక్కడ రావాలని చెప్పి ఆ 14 లేఅవుట్లో శాంపుల్గా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి పట్టణ ప్రాంతంలో కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కలను సాకారం చేసే దిశలో పడుతున్నటువంటి అడుగులు చేస్తున్నటువంటి పనులు దానికి అనుకూలంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ నిర్మాణ పనులు ముందుకు తీసుకుపోతున్నటువంటి మరి యొక్క ఈ పరిస్థితులను ఒకసారి గమనిస్తే ప్రజల హృదయాలను గెలుచుకోవాలంటే అది నమ్మకంతోనే సాధ్యం. ప్రజల హృదయాలను గెలుచుకోవాలంటే అది నమ్మకంతోనే సాధ్యం. ఆ నమ్మకం, ఆ భరోసా, ఆ విశ్వాసం ఈరోజు రాష్ట్ర ప్రజలకు జగనన్న ద్వారా కలిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మేము ఊరికి అనట్లేదు 170 స్థానాలకు 170 స్థానాలు గెలుస్తున్నాం గెలుచుకుంటామని చెప్పి ఈరోజు జగనన్న చెప్తా ఉంటే అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే దీనికి కారణం ఏంటో ప్రతిపక్షాలకు అర్థం కావట్లే. ప్రతిపక్షాలు మర్చిపోయింది ఒకటే, ఈ రాష్ట్ర ప్రజల యొక్క హృదయాలలో వారి గుండెల్లో జగనన్న చోటు సంపాదించుకున్నాడు. ఎప్పుడో ప్రతి సంక్షేమ కార్యక్రమం ఈరోజు తీసుకున్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈరోజు జగనన్న కుటుంబంలో భాగమైపోయింది. ఈరోజు ఎవరైతే ఈ యొక్క ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అంటే పూర్తిగా వారు కట్టించుకోవడం, లేకపోతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరి మెటీరియల్ ఏదైతే ఉందో సిమెంటు, శాండ్ స్టీలు ఇవి తీసుకుని వాళ్ళు కట్టించుకోవడం, లేదంటే పూర్తిగా ప్రభుత్వమే కట్టించడం, ఈ ఆప్షన్స్లో ఏదైనా కూడా వారికి అనుకూలంగా మరి దాన్ని మలుచుకొని కట్టించుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సిఆర్డీఏ పరిధిలో అన్ని ఆప్షన్స్ తోటి ఈ కొత్త నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఈరోజు గంట పదంగా నేను చెప్పగలను, ఇంకొక 6 నెలల్లో అక్కడ కొత్తగా టౌన్లు వెలుస్తూ ఉన్నాయి, కొత్తగా టౌన్లు రాబోతూ ఉన్నాయి, అన్ని వసతులతోటి పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా మౌలిక వసతులతోటి అన్నీ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలంతా జగనన్నను దేవుడిగా ఆదరిస్తూ ఉన్నారు, ఈరోజు ఆరాధిస్తూ ఉన్నారు. మరి వారి గుండెల్లో జగనన్నకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించుకొని ఈరోజు సంక్షేమ ఫలాలని ఈరోజు ఆస్వాదిస్తూ ఉంటే ఇక చేసేది ఏమి లేక చెప్పేది ఏమి లేక ఈరోజు ఒక విష ప్రచారం చేస్తూ వ్యవస్థల మీద పడతా ఉన్నారు. తగుదనమ్మా అంటూ ఈరోజు గంతకు తగ్గ బొంతలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు చేస్తున్నటువంటి విమర్శ, చేస్తున్నటువంటి అర్ధరహితమైనటువంటి ఆ యొక్క ఆర్గ్యుమెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఎవరు చెప్పారంటాడు, వాలంటీర్ వ్యవస్థలు ఈరోజు ఈ యొక్క మహిళలు కనపడకుండా పోవడానికి కారణం అంటారు, డేటాను ఈరోజు వాళ్ళు తెచ్చి వారు దొంగలిస్తున్నారని చెప్పి వివిధ రకమైన
వంతన లేని మాటలు మాట్లాడుతూ అంటే దాని మీద అవగాహన లేదు కాబట్టి ఎందుకంటే ఎవరో చెప్పినటువంటి మాటల్ని దాన్ని చెప్పే విధంలో అర్థం కాకుండా తెలిసి తెలియక ఏదో విధంగా బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మనం గమనిస్తాం. నేను కూడా ఒకటే మనం చెప్పదలుచుకున్నా, పవన్ కళ్యాణ్ హీరోనే నేను కాదనలేదు, ఆయనకేదో పేరు కూడా పెట్టారు పవర్ స్టార్ అని. నేను అందు కూడా నేనేమి దాన్ని ఖండించడం లేదు సినిమాల్లో, కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన పూర్తిగా ఒక కామెడియన్ రోల్ మరి ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాడు. కామెడియన్గా తయారయ్యాడు, కామెడీ చేస్తూ కామెడియన్గా ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు నిజంగా చాలామంది మరి మరి వారికి అందరినీ మరి ఈ యొక్క వ్యక్తిత్వం ఈయన యొక్క వ్యక్తిత్వం మరి విమర్శలకు దారితీస్తూ ఉన్నాయి. ఈ కామెడీ రోల్ రేపు రాబోయే రోజుల్లో ఒక పిచ్చిగా కూడా మారే ప్రమాదం ఉంది. ఆయన చెప్పే విషయం కూడా ఎక్కడ కూడా రాజకీయ పార్టీలు చాలా వస్తున్నాయి. ఎవరైనా ఏదైనా రాజకీయ పార్టీ వస్తే ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక భావజాలం ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏమైనా ఉంటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఏమైనా ఉంటే దాన్ని విమర్శిస్తూ ఈ విధంగా కాదు ఈ విధంగా చేయాలని చెప్పొచ్చు. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓటును నేను చీల్చనివ్వను, ఈ మాటలో ప్రతి ఒక్కరికి రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయం తెలిసిన వ్యక్తి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. ఇదేం పార్టీరా, ఇదేం పార్టీ, దీనికి ఒక సిద్ధాంతం లేదు, దీనికి ఒక ఆలోచన విధానం లేదు, ఒక భావజాలం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతా ఉన్నారు, ఏంటి ఆయన చేసిన తప్పేంటి, ఆయన ఇస్తున్నటువంటి పరిపాలనలో ఏమైనా లోపం ఉందా, లోపభూయిష్టంగా ఉందా, ప్రజారంజక పాలన లేదా, సుపరిపాలన లేదా, ఈ పరిపాలనలో ఎక్కడైనా అవినీతి ఉందా, ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందటం లేదా, ఇందులో పారదర్శకం లేదా, ఒక పార్టీకి మాత్రమే కొమ్ము కాస్తున్నారా చెప్పమనండి. ఏమి మాట్లాడలేని పరిస్థితుల్లో ఏదో విధంగా ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఎప్పటికప్పుడు అర్థరహితమైనటువంటి ఒక ఆర్గ్యుమెంటు తీసుకొస్తూ ఏ విషయంలో కూడా స్పష్టతనివ్వకుండా, ఇళ్ల నిర్మాణంలోనే కాదు టిట్కో ఇళ్ళు గురించి చూస్తాం, మేము చూసాం టిట్కో ఇళ్ళు, టిట్కో ఇళ్ళ మీద సెల్ఫీ ఛాలెంజ్ అంటారు, టిట్కో ఇళ్ళు మేమే నిర్మాణం చేశామంటారు, టిట్కో ఇళ్ళు మీరే నిర్మాణం చేస్తే అంటే పట్టణ పేద ప్రజలకు అందించాల్సినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వాడేసుకున్నారు. 1800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి అరకొరగా ఇల్లు కట్టించి మౌలిక వసతులు అందించకుండా ఓపెనింగ్ చేసి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఎన్నికలు లబ్ధి పొందాలనే వాళ్ళ యొక్క సిద్ధాంతం ప్రకారం ఇళ్ళు మేము హ్యాండ్ఓవర్ చేశాం, లేకపోతే అన్నీ అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా ఇంకా ఇళ్ళు హ్యాండ్ఓవర్ చేయలేదని చెప్పి అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. 263,000 ఇళ్ళు నిర్మాణం చేసి అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పి ఇప్పటికీ 70,000 ఇళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. ఈయన వచ్చే నెలాఖరికి 100,000 ఇళ్ళు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అన్ని మౌలిక వసతులతో పరిపూర్ణంగా రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కాలువలు కానివ్వండి, కరెంటు కానివ్వండి, అన్నీ పూర్తి చేసి ఈరోజు టిట్కో ఇళ్ళు అందిస్తూ ఉంటే దాని మీద కూడా విష ప్రచారం చేస్తూ నేను కనీసం అంటే ఒక 40 చోట్ల మీరు చూసే ఉంటారు, ఒక సంవత్సర కాలంలో 40 చోట్ల ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వయంగా వెళ్ళి అన్ని వసతులు వెరిఫై చేసి అన్ని ఇళ్ళు నివాస యోగ్యంగా ఉన్నాయని అనుకుంటేనే సామూహిక గృహప్రవేశాలు చేయండి, స్థానిక ప్రజాప్రతినిధులతోటి వచ్చి చూడండి చేసి అల్లం కూడా కలుపుకొని పోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను శిరసావహిస్తూ ప్రతి చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్న చోట కూడా పాలకొల్లు కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, తెలుగుదేశం పార్టీ మండపెట్టలో కూడా కానివ్వండి, వాళ్ళని తీసుకొని వాళ్ళతో పాటు ఈ యొక్క టిట్కో ఇళ్లను ప్రారంభించడం మీరు అందరూ చూశారు. టిట్కో గృహాలు ప్రవేశం మరి గృహప్రవేశాలు జరిగిన వెంటనే ముందు రోజు ఒక పేపర్లో మొదలైతే ఆర్టికల్,
ఇంకా పూర్తి కాలేదు అని చెప్పి దాన్ని చూసుకొని ఇంకొక పేపర్లు వస్తుంది, ఈ రెండు పేపర్లు చూసుకొని ఇంకొక ఛానల్లో మళ్ళా వస్తుంది. ఏమిటి ఈ కుట్ర? మీడియాను కూడా మేనేజ్ చేస్తూ ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఈరోజు వాళ్ళు ఒక మంచి పని చేస్తూ ఉంటే, ముఖ్యంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు, ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేసే ఒక కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేస్తూ ముఖ్యంగా అమరావతి లాంటి ప్రాంతంలో ఎక్కడైతే మీరు కేవలం పెత్తందారులే ఉండాలి, కేవలం ఒక వర్గానికి వాళ్ళే ఉండాలి, ఇక్కడ సింగపూర్ వాళ్ళు వచ్చినా ఉన్నా పర్వాలేదు కానీ ఈ ప్రాంతంలోని బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారు ఉండకూడదని చెప్పి గట్టిగా అడ్డంకులు సృష్టిస్తూ అడుగడుగున అడ్డులు తగిలిన పరిస్థితుల్లో అక్కడ కూడా ఈరోజు ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అది మామూలు విషయం కాదు. అక్కడ స్థలం ఈరోజు వెంకటేపాలెంలో ఆ స్థలం విలువ మామూలుగా మేము నవలూరులో ఆక్షన్ ఇస్తున్నప్పుడు నవలూరులో గజం 15,000 రూపాయలు చొప్పున ఆక్షన్ పోయింది, అదే వెంకటేపాలెం ఈ ఏరియాలో అయితే 20,000 పైన ఉంటుంది. అంటే 10 లక్షల రూపాయలు విలువ చేసే స్థలం, ఇళ్ళు అన్ని కలిపితే అక్కడ ఆస్తి 12 నుంచి 15 లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తి వారికి అందించి ఈరోజు సొంత ఇంటికలను సాకారం చేస్తూ అక్క చెల్లెమ్మలు ఎంతో ఆనందంగా ఈరోజు అక్కడి నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం వాళ్ళకి నచ్చడం లేదు. చూడండి రేపు మళ్ళీ దీని మీద ఎన్ని కేసులు మళ్ళీ ఫైల్ చేస్తారు. ఇప్పటికే సుమారు 18 కేసులు కోర్టులో నడుస్తూ ఉన్నాయి ఈ ఇళ్ల మీద. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 ఉన్నారు, అంతకుముందు కూడా ఉన్నారు, ఎన్ని ఇళ్ళు కట్టారు?